నమస్కారం. eenews కి స్వాగతం. చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం ఉటసమ కండ్రికగూడెం పెద్ద చిన్నపాటి వర్షాలకు వచ్చేటప్పుడల్లా మెయిన్ రోడ్డు జలమయం అవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, రాత్రి పడిన వర్షాలకు ఒక వ్యక్తి మోటార్ సైకిల్తో సహా కొట్టుకుపోయాడని, తక్షణమే కలవాడు నిర్మించాలని నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ రాజారావు కోరారు. నియోజకవర్గ నాయకులు బోడ నాగభూషణ్, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు నాంచరయ్య, అవినేష్ కొమ్మరాజు, ఎర్రమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసినటువంటి అకాల భారీ వర్షాల వల్ల మరి చింతలపూడి మండలంలో అనేక గ్రామాలు ముంపునకు గురైనవి. దాని అనేకమైనటువంటి వాగులు వంకలు మరి భారీగా రావడం వల్ల ఇక్కడ మరి చింతలపూడి సీతానగరం రోడ్లో ఉన్నటువంటి కండ్రిగూడెం తినగా ఉన్నటువంటి ఈ యొక్క దారి ఇక్కడ రోడ్డు మీదకు నీళ్లు ప్రవహించి గత రాత్రి ఒక మోటార్ సైకిల్ ఈ యొక్క వరద నీళ్ళలో కొట్టుకెళ్ళడం వల్ల మరి బండి మీద ఉన్నటువంటి మనిషి కూడా బండితో సహా కొట్టుకుపోవటం జరిగింది. మనిషి అయితే రక్షించారు, బండి అయితే దూరంగా మరి సీతానగరానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క ఊరు చిన్నగా ఉన్నటువంటి ఈ యొక్క కాలవలో ఇది దొరకడం, ఈ యొక్క మనిషి మాటపై దొరకడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వాగు మీద సర్వత్తు నిర్మించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా కొద్దిగా నీళ్ళు వచ్చే ప్రజలు అటు ఇటు కూడా వెళ్ళడానికి ఇంట్లో ఈ సర్వత్తు మరి ఈ యొక్క రహదారి మీద వెళ్ళేటటువంటి ప్రజలకి ప్రయాణానికి అడ్డుగా ఆటంకంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం